మొత్తానికి 3 గంటలకి అయితే మేమైతే యాదగిరిగుట్ట అయితే కంప్లీట్ చేసుకున్నామండి. యాదగిరిగుట్టలో ఉన్నటువంటి నరసింహస్వామి దేవస్థానం అయితే దర్శనం చేసుకొని మేమైతే బయట వచ్చేసాము. మేము యాక్చువల్గా 1 గంట లోపల ఇక్కడైతే కంప్లీట్ చేసుకోవాలనుకున్నాము. మార్నింగ్ ఒక 1/2 అవర్ మేము లేట్ చేయడం వల్ల యాక్చువల్గా 11:30 లోపల మేము ఇక్కడికి అయితే రీచ్ అయినట్టయితే దర్శనానికి అయితే వెళ్ళేవాళ్ళము. సో 11:30 ఎగ్జాక్ట్లీ మేము ఇక్కడికి అయితే దర్శనానికి అయితే ఎంట్రీ అయ్యామండి. అప్పుడు 11:30 అయితే యాక్చువల్గా గేట్లు అయితే క్లోజ్ చేసేశారు, దర్శనానికి అయితే వదలలేదు, నైవేద్యం పెడతారంట 12:30 వరకు, 11:30 to 12:30. సో అంతవరకు మేమైతే లోపలైతే గేట్లు లాక్ చేయడం వల్ల మేమైతే అక్కడే వెయిట్ చేయాల్సి వచ్చింది. సో మనం అయితే దర్శనం అయితే చేసుకొని బయట వచ్చే లోపల ఆల్మోస్ట్ 1 గంట అయిపోయిందండి. 1 గంట అయిన తర్వాత బయట వచ్చిన తర్వాత మేమైతే భోజనానికి వెళ్ళాము. భోజనానికి వచ్చేసి మనం కొండపైన అయితే లేదు, కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళి భోజనం చేసుకొని మళ్ళీ పైకి వచ్చేసరికి 2 అయింది. సో 2 గంటలకు మళ్ళీ పైకి వచ్చి కొద్దిగా వీడియోస్ అదేవిధంగా ఫొటోస్ అంతా తీసుకొని మొత్తం అంతా కంప్లీట్ చేసేసరికి ఆల్మోస్ట్ 3:00 అయితే అయిపోయిందండి ఇక్కడే. సో 3 గంటలకి మేమైతే మళ్ళీ కిందకి వెళ్ళేసి ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. యాక్చువల్గా మేము స్వర్ణగిరి టెంపుల్ కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేమైతే గోల్కొండ కోటకి అయితే వెళ్ళాలనుకున్నాము. కానీ గోల్కొండకు వెళ్ళడానికి అయితే ఇంకా టైం అయితే కుదరదు, ఎందుకంటే మనం ఇది స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళేసరికి అక్కడే మాకైతే మ్యాక్సిమం మాకైతే మొబ్బు అయిపోతుంది. సో ఈ టెంపుల్ మేమైతే యాక్చువల్గా 1:00కి మేమైతే కంప్లీట్ చేసినట్టే, 1 గంట కంప్లీట్ చేసినట్టే. సో స్వర్ణగిరి టెంపుల్ కూడా ఆల్మోస్ట్ 3:00 అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే గోల్కొండకు వెళ్ళేవాళ్ళము. సో ఇక్కడ డిలే చేయడం వల్ల మాకైతే టైం అయితే సేవ్ కాలేదు. సో ఇక్కడ టైం అయితే వేస్ట్ అయిపోయింది. మేము ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న భువనగిరికి అయితే ఇక్కడికైతే వచ్చేసామండి. ఇదే భువనగిరి బస్ స్టాప్. సో ఇక్కడ మనకి భువనగిరి బస్ స్టాప్ నుంచి మనం చూసినట్టయితే మనకి ఎదురుగానే ఇట్లా కొండపైన ఒక కోట అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం అయితే ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకైతే స్వర్ణగిరి టెంపుల్ ఉందండి, చాలా బాగుంది. అదేవిధంగా యాదగిరి గుట్ట టెంపుల్ కూడా మనమైతే ఫుల్ వీడియో చేసి పెట్టానండి. ఎవరికైనా కావాల్సింటే ఖచ్చితంగా వీడియో లింక్ కూడా మేమైతే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో మనం యాదగిరి గుట్ట నుంచి మనం ఇక్కడికి భువనగిరికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మినీ బస్సు కానీ అదేవిధంగా ఆటో కానీ పట్టుకొని మనమైతే స్వర్ణగిరి టెంపుల్కి అయితే ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఆటోస్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదేవిధంగా బస్సు అయితే మనకు మినీ బస్సులో 30 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. సో మేమైతే బస్సులో అయితే వచ్చామండి. బస్సులో దిగిన తర్వాత ఇలా అయితే మనకైతే ఎంట్రన్స్ ఉంటుంది. ఇప్పుడే రీసెంట్గా మనకైతే ఆల్మోస్ట్ 1 మంత్ అయింది అంతండి, July 4th అయితే మనకైతే ఈ టెంపుల్ అయితే ఓపెన్ అయింది. యాక్చువల్గా మాకు ఇక్కడికి వచ్చేంత వరకు మాకు కూడా తెలియదు అంటే ఇది రీసెంట్గా ఓపెన్ అయిన విషయం అయితే మాకు కూడా తెలియదు. సో అందువేళ మేము వచ్చేసి హైదరాబాద్ నుంచి సిటీ నుంచి మేమైతే యాదగిరిగుట్టకి వెళ్ళేటప్పుడు బస్సులో అయితే గమనించాము, అసలు ఇంత టెంపుల్ ఇక్కడ ఏ టెంపుల్ అని చెప్పేసి మాకైతే అర్థం కాలేదు. మళ్ళీ వేరే వాళ్ళని అడిగితే ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ రీసెంట్గా అయితే ఓపెన్ అయిందని చెప్పారు. సో అక్కడ టెంపుల్ అయితే చాలా బాగుందని చెప్పారు. సో అప్పుడు మేము వచ్చేసి గూగుల్లో ఒకసారి అయితే ఫొటోస్ అంతా రివ్యూస్ అంతా చూసాము. అక్కడ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ టెంపుల్కి కూడా వెళ్ళాలని చెప్పేసి అందువేళ మేమైతే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కవర్ చేసుకొని వెళ్దాం అనుకున్నాము. సో అదేవిధంగా భువనగిరిలో దిగేసి భువనగిరి నుంచి ఇక్కడికైతే బస్సులో వచ్చి సో ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్దామని చెప్పేసి వచ్చామండి. ఈ స్వర్ణగిరి టెంపుల్ వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అండి, చాలా బాగుంది, ఫస్ట్ క్లాస్కి కట్టారండి. ఇంకా మనకి ఇక్కడైతే వర్క్ అయితే నడుస్తుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ ఎంట్రన్స్లో వచ్చేసి మనకైతే స్టెప్స్ ఉన్నాయండి. ఈ విధంగా స్టెప్స్ ముందర మనకు వచ్చేసి స్వామివారి పాదాలు వచ్చేసి చాలా పెద్దగా మనకు ఈ నల్లరాతితో మనకైతే మంచిగా చెక్కినారండి, చాలా బాగుంది. సో లొకేషను అదేవిధంగా ఇది కూడా ఒక గుట్టలో అయితే కట్టారండి, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఖచ్చితంగా యాదగిరిగుట్ట కానీ హైదరాబాద్ కానీ నియర్ బై ఉన్న వాళ్ళు కానీ అదేవిధంగా మనకు యాదగిరిగుట్టకి ఎవరైనా కానీ వచ్చినట్టయితే ఈ టెంపుల్ కూడా ఖచ్చితంగా కవర్ చేయండి, చాలా బాగుంది, ఫస్ట్ క్లాస్గా ఉందండి. మనకి యాదగిరిగుట్ట ఎలా ఉందో దానికైనా ఇంకా ఫస్ట్ క్లాస్గా ఉందండి. మనకి తిరుమలలో పైకి నడుచుకొని వెళ్ళేటప్పుడు కాలి నడకన ఏ విధంగా అయితే మనకైతే పైన స్టెప్స్ వైజ్ ఎలా ఉంటుందో అదే టైప్లో మనకి ఈ విధంగా నడుచుకొని వెళ్ళడానికి పైకి దర్శనానికి వెళ్ళడానికి అదే టైప్లో అయితే కట్టారండి. సో మనకు ఎక్కువ డిస్టెన్స్ అయితే ఎక్కువ లేదు కింద నుంచి పైకి వెళ్ళడానికి, జస్ట్ ఒక 100 మీటర్స్ లోపల ఉంటుంది. 100 మీటర్స్ కూడా ఉందనే నాకైతే తెలియడం లేదు, ఇంకా తక్కువగానే ఉంది. సో మ్యాక్సిమం అంతండి, 100 మీటర్స్ కంటే మనకైతే ఎక్కువ అయితే లేదు. ఈ మొత్తం స్టెప్స్ అంతా మనకి ఇప్పుడు వీడియోలో ఎంత అయితే కనిపిస్తున్నా ఇంతే అండి డే స్టెప్స్. సో ఇంతకంటే ఎక్కువ అయితే లేదు. మనకి ఆంధ్ర వాళ్ళకి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉందో సో ఇక్కడ కూడా అదేవిధంగా స్వర్ణగిరి టెంపుల్లో నిర్మించారండి, చాలా బాగుంది. సో ఎంత నిర్మించినా కూడా మనకైతే తిరుమలతో సమానం అయితే రాదు. ఎక్కడ నిర్మించినా కూడా ఆ టెంపుల్ వచ్చేసి నేచురల్గా మనకైతే
ఉంది కాబట్టి దాంతో సమానం అయితే ఇప్పటికీ కూడా రాదు. సో ఇంకోటి ఏమంటే అయినా కూడా చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి, ఎందుకంటే సో బడ్జెట్ కూడా మంచి ఎక్కువగానే పెట్టినట్టున్నారు. సో ఇక్కడ కనిపిస్తున్న వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే చాలా పెద్దగా చాలా బాగా ప్లాన్ చేశారు, ఇంకా వర్క్ అయితే నడుస్తానుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంకా అప్పుడు అక్కడక్కడ వర్క్లు అయితే నడుస్తూ ఉన్నాయి. దర్శనం చేసుకొని బయట వచ్చిన తర్వాత మనకైతే లడ్డూలు అయితే బయట జిగుతాయండి. ఈ లడ్డూలు అయితే మనకైతే తిరుమలలో ఇచ్చేటువంటి లడ్డూల కన్నా సగం కన్నా తక్కువ ఉంటాయి సైజులో, కానీ ఇక్కడ వచ్చేసి మనకు 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చూశారు కదండి. సో ఈ ఆంజనేయ స్వామి విగ్రహంకి మనకి లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఇక్కడైతే మనకి ఒక గేట్ అయితే కనిపిస్తుంది, ఇది గోపురంలో. ఇది వచ్చేసి మనకి ఎగ్జిట్ గేట్ అండి. లోపల దర్శనానికి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి, సో మనం అయితే ఈ సైడ్లోనే మనకైతే ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. సో ఇలా ఎగ్జిట్ అయిన తర్వాత ఇమీడియట్లీ మనకు ఫస్ట్ కనిపించేది వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహము. చూడండి, ఇదే గేట్ మనకు ఓపెన్ అయింది కదా ఒకటి. సో ఈ సైడ్ నుంచి మనం అయితే ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం అయితే మళ్ళీ కొద్దిగా డౌన్కి లెఫ్ట్కి వెళ్ళాము. మనం డౌన్కి వెళ్ళినట్టయితే మనకు కోనేరు అయితే ఉంటుందండి. ఆ కోనేరులో వచ్చేసి స్వామివారు వచ్చేసి మంచిగా లోపల కోనేరు మిడిల్లో అయితే నిర్మించారండి. చాలా బాగుంది, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ క్లాస్గా ప్లాన్ చేశారండి ఇదైతే. హైదరాబాద్ వెళ్ళి ఎవరైనా దేవస్థానాల్లో ప్లాన్ చేయాలనుకునే వాళ్ళు ట్రిప్లో, సో ఖచ్చితంగా యాదగిరి గుట్ట, అదేవిధంగా ఈ స్వర్ణగిరి టెంపుల్ ఒకే రూట్లో అయితే వస్తాయండి. మనకు హైదరాబాద్ నుంచి ఒక 50 కిలోమీటర్ డిస్టెన్స్లో వచ్చేసి మనకు స్వర్ణగిరి టెంపుల్ భువనగిరి దగ్గర అయితే వస్తుందండి. సో ఇంకా అక్కడ నుంచి మనం అయితే 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకైతే యాదగిరి గుట్ట వస్తుంది. సో వెళ్ళే తోడైనా కవర్ చేయొచ్చు, లేదంటే రిటర్న్ వచ్చే తోడైనా కవర్ చేసుకుని రావచ్చు. సో ఇలా ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు, అంటే ఒకే రూట్లే కాబట్టి మనం ఎలాగైనా ప్లాన్ చేసుకోవచ్చు. సో మనం టైమింగ్స్ని బట్టి మన అడ్జస్ట్మెంట్ని బట్టి మనం అయితే ప్లాన్ చేసుకోవచ్చు అండి. మేము స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్ళకనే సో మొత్తం అంతా ఒకసారి అయితే రౌండ్ వేసుకున్నామండి. మొత్తం అంతా చూసుకొని మళ్ళీ తర్వాత అయితే లోపలికి అయితే ఎంట్రీ అవుదాం అనుకున్నాము, ఎందుకంటే సో నా ఫోన్లో ఆల్మోస్ట్ ఛార్జింగ్ కూడా 90% కంప్లీట్ అయిపోయింది, ఓన్లీ 10% మాత్రం నా ఛార్జింగ్ అయితే ఉంది. సో ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుందో కూడా తెలియదు, అందుకోసమే ఫస్ట్ వీడియోస్ అయితే తీసేసుకొని తర్వాత లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం అనుకున్నాము. సో ఈ లోపల నా ఛార్జింగ్ కూడా అయిపోయి వచ్చింది. ఇంత లోపల నేను కూడా మొత్తం అంతా ఎంతవరకు కుదురుతుందో అంతవరకు అయితే వీడియోస్ అయితే తీసేసుకొని సో ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నామండి. దర్శనానికి వచ్చేసి మనము ఎంట్రీ అయితే కూడా మనకైతే ఫోన్లు అయితే లోపలికి అయితే అలో చేయట్లేదు. సో ఫోన్లో వచ్చేసి మనం అయితే బయట పెట్టేసి ఇదే అండి మెయిన్ గోపురము. మనకి ఇక్కడైతే ఎంట్రీ అవ్వాల్సి వస్తుంది. కొద్దిగా మనం బ్యాక్ సైడ్ వెళ్ళేసి అక్కడ వచ్చేసి మనం అయితే ఎంట్రీ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మనం జనాలు కనిపిస్తున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మనం అయితే ఫోన్స్ అయితే ఇచ్చేసి ఇక్కడ కౌంటర్లో మనం అయితే పెట్టేసి ఇక్కడ నుంచి మనం అయితే కొద్దిగా ముందరకు వెళ్ళి రైట్ తీసుకోవాలి. సో రైట్కి వెళ్ళి మనం అక్కడ వచ్చే క్యూలో అయితే ఎంట్రీ అవ్వాల్సి వస్తుందండి. సో వీళ్ళంతా ఫోన్స్ పెట్టడానికి, అదేవిధంగా ఫోన్స్ ఎవరైనా మళ్ళీ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఫోన్స్ అయితే తీసుకోవడానికి ఉన్నారు. సో ఈ విధంగా మేమైతే దర్శనానికి అయితే లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని బయట వచ్చేసాము. సో ఆ వీడియో అయితే తీసుకోవడానికి అప్పటికే నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది, అందుకోసం నేనైతే వీడియో అయితే తీసుకోలేకపోయాను. గర్భగుడిలో స్వామివారి విగ్రహం మాత్రం చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. సో మనము బయట ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చూపించాను కదా, అంతకన్నా ఇంకా పెద్దగా ఇంకా చాలా బాగుందండి. చాలా మంచిగా అయితే ప్లాన్ చేశారండి. అదేవిధంగా మనకు ఈ గోపురంలో మనమైతే ఎంట్రీ అవ్వాలండి దర్శనానికి. ఈ గోపురం అయితే చూశారు కదా, ఈ గోపురంలో మనమైతే లోపలికి అయితే ఎంట్రీ అవ్వాల్సి వస్తుంది. ఆ గోపురంలోనే మనకు లోపల వచ్చేసి రైట్ సైడ్లో చిన్నజీఆర్ స్వామివారి ఫోటో, అదేవిధంగా టెంపుల్ ఎప్పుడైతే ఓపెన్ చేశారో 4/2024 మనకైతే ఈ టెంపుల్ అయితే ఓపెన్ చేశారండి. ఆల్మోస్ట్ మేము ఇక్కడ దర్శనం చేసుకుంది వచ్చేసి 23rd అండి, July 23rd, 2024. సో ఆ రోజుకి వచ్చేసి ఎగ్జాక్ట్లీగా మనకు 20 డేస్ అయింది అంతేండి మనకైతే టెంపుల్ అయితే ఓపెన్ అయింది. సో మనకి ఇంతవరకు ఇక్కడికి వచ్చి ఆ డేట్ చూసేంతవరకు ఏదైతే కొడుకు మనకైతే తెలియదండి. సో ఈ రీసెంట్గానే ఓపెన్ అయిందని చెప్పేసి మాకైతే తెలీదు. సో మా అదృష్టం ఏమో కానీ మేమైతే ఓపెన్ చేసిన 20 డేస్కి మేము కూడా విజిట్ చేసుకోగలిగాము. సో అంతా స్వామివారి అనుగ్రహమే అనుకుంటున్నాము. ఎగ్జాక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనకు ఒక్క రోజులోనే ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవచ్చండి. సో ఎక్కడి నుంచి దూరం నుంచి వచ్చినా కూడా మనమైతే ప్లాన్ చేసుకుని వెళ్ళొచ్చు. సో మేమైతే బెంగళూరు నుండి వచ్చి వీటిని అయితే కవర్ చేసుకొని మళ్ళీ బెంగళూరు కూడా వెళ్ళిపోవచ్చు ఒకే రోజులోనే. మేము కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మార్నింగ్ టయానికి వచ్చింటే ఈ రెండు టెంపుల్లో యాదగిరి గుట్ట, అదేవిధంగా స్వర్ణగిరి టెంపుల్ కంప్లీట్ చేసుకొని గోల్కొండకు కూడా వెళ్ళిండొచ్చు, లేదంటే చార్మినార్ని కవర్ చేయండొచ్చు, ఏదైనా కవర్ చేసుకోండొచ్చు అండి. వీడియో కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మీరు కూడా ప్లాన్ చేయండి.